ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దేవతామూర్తుల విగ్రహాలపై జరుగుతున్న వరుస దాడులకు వ్యతిరేకంగా కడప జిల్లా మైదుగూరు పట్టణంలోని స్థానిక కోదండరామస్వామి దేవాలయంలో హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు ఆర్ఎస్ఎస్ సభ్యులు సమావేశమయ్యారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండించకపోగా హేళనగా మాట్లాడిన కమ్యూనిస్టు నాయకులపై ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యకారిణి లక్ష్మీ నారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సెక్యులరిజం పేరుతో హిందూ ధర్మాన్ని కించపరుస్తున్న కమ్యూనిస్టు పార్టీ నాయకుల తీరును ఎండగట్టారు. మొట్టమొదట దేశానికి పెద్ద శత్రువులు ఎవరంటే కమ్యూనిస్టులు అండి. అందరికంటే పెద్ద శత్రువులు కమ్యూనిస్టులు. వాళ్ళు హిందువులే, మళ్ళీ ఆ కమ్యూనిస్టులలో ఉండేదంతా ఎవరంటే హిందువులే. వేరే వాళ్ళు ఎవరు లేరు, ఒక్కడు ఉండాలి వేరేవాడు కమ్యూనిస్టులలో. హిందువులు హిందువులకే శత్రువులు. వాళ్ళు ఈరోజు మొత్తం అంతా కూడా సెక్యులరిజం పేరుతోటి భ్రష్టు పట్టిస్తున్నారు. ముస్లింలకి ఏం జరిగినా ఒత్తాసు పలుకుతారు, క్రైస్తవులకి ఏం జరిగినా ఒత్తాసు పలుకుతారు. కానీ హిందువులకు జరిగితే మాత్రము అది ఏముంది బొమ్మలు అవి అవి ఏంది చక్కవి తలకాయపోతే ఏమవుతుంది ఈ రైతు సమస్యలు చూసుకోండి ఇవి మాట్లాడతారు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి. కాబట్టి ఏ సిద్ధాంతమైనా సరే అది ఈ జాతికి ఈ దేశానికి ఏదైతే సంస్కృతి సిద్ధాంతం ఉందో దానికి అనుగుణంగా ఉంటే ఆ పార్టీలు మనుగడ సాగిస్తాయి. ఈ దేశ సంస్కృతి సిద్ధాంతం ఏదంటే హిందుత్వము. ఆ హిందుత్వం ఆధారంగా ఏ పార్టీ పెట్టుకున్నా అది మనుగడ సాగిస్తుంది, లేకపోతే అవి కాలగర్భంలో కలిసిపోతాయి. అందుకే ఈరోజు కమ్యూనిస్టులు కాలగర్భంలో కలిసిపోయినారు. ఎందుకు, ఈ దేశానికి అనుగుణంగా లేరు కాబట్టి. వాళ్ళు ఎంతసేపు చైనాకు రష్యాకు వాళ్ళకి మద్దతు పలుకుతూ ఇక్కడున్నటువంటి దేవీ దేవతలను సంస్కృతిని ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఒకప్పుడు వెలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఈరోజు నామరూపాలు లేకుండా పోయింది. ఏ ఒక్క పార్టీ 30 ఏళ్ళు పరిపాలించినటువంటి బెంగాల్లో లేదు, త్రిపుర లేదు, ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో లేదు పార్టీ అనేది. కనీసం జాతీయ హోదా కూడా కోల్పోయినటువంటి పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు వాళ్ళు ఈరోజు మళ్ళీ హిందుత్వాన్ని హిందూ ధర్మానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు.